జర్నలిస్టు రచయిత సంస్కరణవాది శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు, ఆయన గురించి డాక్టర్ డి ఆంజనేయుల గారు రాసిన వ్యాసం. నార్ల వెంకటేశ్వరరావు తన 75 సంవత్సరాల సఫల జీవితంలో 1908 డిసెంబర్ 1 నుండి ఫిబ్రవరి 1984 వరకు 3 ప్రముఖ పాత్రలు నిర్వహించారు. ప్రారంభంలో ఆయన కొత్త పొంతలు తొక్కిన జర్నలిస్టుగా రాణించారు. జర్నలిస్టుగా కొనసాగుతూనే ఆయన కొత్త భావాలను అందించి బహుముఖీన ప్రజ్ఞ కలిగిన రచయితగా ఖ్యాతి పొందారు. చివరి దశలో తన పాఠకుల మనసులపై చెరగని ముద్ర వేసిన విప్లవాత్మక సామాజిక చింతన కలిగిన మహామేధావిగా కీర్తి గడించారు. ఆయన పశ్చాత్తాపం ఎరుగని సంస్కరణవాది, ప్రజలను ఆలోచింపజేయడంలో విజయం సాధించిన మహనీయుడు, స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి, తృప్తి ఎరుగని జ్ఞానతృష్ట, అచంచలమైన సంకల్పశక్తి, మహాకార్యాలు సాధించాలనే తీవ్ర ఆకాంక్ష ఇవే ఆయన పెట్టుబడులు. పట్టభద్రుడైన తర్వాత ఆయన మద్రాసు చేరుకుని ది జస్టిస్, స్వరాజ్య, ప్రజామిత్ర, జనవాణి పత్రికల్లో పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో చేరి 1942 దానికి సంపాదకులయ్యారు. ఆయన సారథ్యంలో ఆంధ్రప్రభ తెలుగు ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని తిరిగి మేలుకొల్పడంలో బలీయమైన పాత్ర వహించింది. ఆకర్షణీయమైన కొత్త రూపురేఖలతో, ఆకట్టుకునే శీర్షికలతో ఆయన ఆ పత్రికకు కొత్త అందాలు సంతరించారు. సరళంగా, శక్తివంతంగా ఉండే సంపాదకీయాలతో ఆయన పత్రికకు కొత్త వ్యక్తిత్వం కూడా ఇచ్చారు. ఆ సంపాదకీయాలలో జీవం జవం ఉన్న శైలి, వాడి అయిన హేతువాదం ఉండేవి. నిజానికి వాడుక భాష నుండి ఆయన పరిమితము, సూటి అయినది, నిర్దిష్టము, భావస్ఫోరకము అయిన ఒక కొత్త భాషను వికసింపజేశారు. 17 సంవత్సరాలకు పైగా ప్రభుఖ సంపాదకత్వం వహించిన అనంతరం ఆయన 1958 జరిగిన సమ్మె తర్వాత గోయింకా నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 1960 ఆంధ్రజ్యోతిని స్థాపించారు. వనరులు పరిమితంగానే ఉన్న ఆయన నాణ్యత మీద తన దృష్టిని కేంద్రీకరించగలిగారు. ఢిల్లీ, లండన్ల నుండి లేఖలను, సుదూర తీరాల నుండి ప్రతిభగల రచయితలను, వ్యాసాలను ఆయన సంపాదించి ప్రచురించగలిగారు. పత్రికలో రోజు పుస్తక సమీక్షలు ఉండేవి. సుమారు 15 సంవత్సరాల పాటు కృషి చేసి ఒక అగ్రశ్రేణి పత్రికగా, సంస్కృతి పట్ల అభిమానం గల పాఠకులు మెచ్చుకునే పత్రికగా ఆయన దానిని తీర్చిదిద్దారు. 1970 ప్రారంభంలో ఆయన తన మకాం హైదరాబాద్కు మార్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆంధ్రజ్యోతితో సంబంధం వదులుకోవలసి వచ్చింది. లుంబిని అనే పేరు గల ఆయన భవనంలో చాలా పెద్ద గ్రంథభాండాగారం ఉండేది. అక్కడ ఆయన ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ తాత్వికము, సమాజ శాస్త్ర పరము అయిన రచనలు చేయసాగారు. అసలు మద్రాసులో ఉన్నప్పుడే ఆయన వ్యాస రచయితగా, సూత్ర రచయితగా, కవిగా, నాటకకర్తగా తనను తాను తెలుసుకున్నారు. మాటామంతి, పిచ్చాపాటి అనే ఆయన వ్యాస సంకలనాలు తెలుగు సారస్వతంలో సరికొత్త ప్రయోగానికి ప్రతిబింబాలు. గ్రంథాలు, గడ్డాలు, కోయిలలు, కాకులు, మామిడి పళ్ళు, ముసలివాళ్ళు ఇలాంటి అనేక విషయాలపై కబుర్లు చెబుతున్న ధోరణిలో ఆయన తన భావాలను వ్యక్తపరిచారు ఆ వ్యాసాల్లో. వేమన నుండి పొందిన ప్రేరణతో ఆయన నార్లవారి మాట, నార్ల మాట అనే శతకాలను రచించారు. రాజకీయాలపై, ప్రజాహిత రంగంలోని నైతికతపై, వ్యక్తిపరమైన నీతి సూత్రాలపై తన భావాలను ఆయన ఆ పద్యాలలో వ్యక్తం చేశారు. ఆ పద్యాలలో వ్యంగ్యబాణాలు హెచ్చు. మిథ్యాచారాన్ని, అన్యాయాన్ని పదునుగల చమత్కారంతో ఆయన తూర్పారబట్టారు. ఆ పద్యాలలో ఛాందస్వాదాన్ని, జాత్యహంకారవాదాన్ని, భాషాపరమైన ఛేదస్సాన్ని చీల్చి చెండాడారు. నార్ల కవితలలో విస్తృతమైన అధ్యయనం, పరిణితి చెందిన హృదయవేదన ప్రతిబింబిస్తాయి. జగన్నాటకం అనే ఖండకావ్యంలో మనసు మెతదానానికి అర్థం పట్టే పాటలు, పదాలు ఉన్నాయి. వచన కవితలు ఉన్నాయి. ఇవన్నీ సమకాలీన జీవనాన్ని అందంగా వ్యాఖ్యానిస్తాయి. కొత్త చందోరూపాలకై ఆయన సాహసోపేతమైన ప్రయోగాలు చేశారు. మరుగుపడిన పాదఛందస్సులను వెలికితీశారు. ప్రకృతి కవితలలో ఆయన సృష్టిలో దాగి ఉన్న అందాలను పాఠకులకు ఆర్ద్రంగా అందిస్తారు. కానీ ఈ కవితలన్నీ ఒకే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం. అయితే నాటకకర్తగా ఆయన సారస్వతానికి విశిష్టమైన సేవ చేశారు. ఆయన ఏకాంకికలు ప్రక్రియలోనూ, ప్రదర్శన పద్ధతిలోనూ సన్నవ్యతను ప్రతిబింబిస్తాయి. ఉత్తర సర్కారు జిల్లాల్లోని మామూలు మధ్యతరగతి రైతు కుటుంబాల జీవితాన్ని, సమస్యలను చిత్రిస్తాయి. అవి గ్రామీణ జీవనంపై నగర సంస్కృతి ప్రభావం వాటిలో కానవస్తుంది. కొత్తగడ్డ అనే 16 నాటికల సంకలనంలో మనుగడను నింపుకునే పోరాటంలో ప్రజలలో అంతర్గతంగా ఉన్న అద్భుత శక్తులు ఎలా పెల్లుబికి వస్తాయో అభివర్ణితం అయ్యింది. నార్ల తన జీవితంలోని చివరి దశకంలో తన దృష్టిని హిందూ మత గ్రంథాల పునఃపరిశీలనకు వినియోగించారు. మాస్ అండ్ హిజ్ వర్ల్డ్స్, గాడ్స్, గాబ్లిన్స్ అండ్ మెన్, ద ట్రూత్ అబౌట్ ద గీతా, ఎన్ ఎస్ఏ ఆన్ ద ఉపనిషత్స్, ఈస్ట్ అండ్ ద వెస్ట్, ద డికే ఆఫ్ ఇంటలెక్చువలిజం ఇన్ ఇండియా మునగ ఆంగ్ల గ్రంథాలు ఈ రంగంలో ఆయన చింతన యొక్క ఫలాలను అందించాయి. పరీక్షకు నిలవని జీవితం వ్యర్థమని ఆయన భావిస్తారు.
మత సాంప్రదాయాలలో మునిగితే భారతీయ మేధావులకు ఆధునిక ఆలోచన సరళి లేదని ఆయన అభిప్రాయపడతారు. నార్ల రాజీ ఎరుగని మానవతావాది. మనిషి తన భవిష్యత్తుకు నిర్మాత తానే అనే భావన, మనిషి కేంద్రంగా ప్రపంచం ఉండాలన్న ఆకాంక్ష మానవతావాదంలో అంతర్భాగాలు. బ్రూన్స్కి తన ది ఎసెంట్ ఆఫ్ మ్యాన్ గ్రంథంలో ప్రతిపాదించిన శాస్త్ర విజ్ఞాన విలువలు, ప్రగతి భావన నార్ల ఆమోదాన్ని పొందాయి. నీకు నీవే సొంతంగా ఆలోచించు, ఇతరుల కోసం జీవించు అన్న వాక్యంలో నార్ల జీవన దృష్టిని సంగ్రహంగా వర్ణించవచ్చు. వ్యక్తిగా నార్ల బిడియంగా దూరదూరంగా ఉంటారు. కొత్తవారికి గర్విష్ఠిలాగా కనిపిస్తారు, కానీ ఆయన ప్రేమానురాగాలు వర్షించే వ్యక్తి. కష్టంలో సుఖంలో నమ్మదగిన మిత్రుడు. ఆయన పుస్తక ప్రియత్వం ప్రగాఢమైంది. ఆయన వ్యక్తిగత గ్రంథాలయం అద్భుతమైంది. పావు శతాబ్ద కాలం ఆయన మైత్రి, ఆయన ఆత్మీయత లభించడం నాకెంతో సంతృప్తి ఇచ్చే అనుభూతి అని డాక్టర్ డి ఆంజనేయులు గారు భావాలను పంచుకున్నారు.